శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. 16 జూలై 2019 రోజున రాత్రి చంద్రగ్రహణం కాబోతుంది. ఈ చంద్రగ్రహణానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో నేను చేయడం జరిగింది. 3 పార్ట్లు అప్లోడ్ చేశాను. దీంట్లో గర్భిణీ స్త్రీలకు సంబంధించిన వివరాలు ఏవి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు గురుగారు అన్నారు. దాని గురించి నేను ఇప్పుడు విశ్లేషణ ఇస్తున్నాను. ఈ యొక్క గ్రహణం జరిగేటప్పుడు గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు ఏంటి? వాస్తవంగా చంద్రగ్రహణము మనస్సుకు సంబంధించిన కారకత్వము చంద్రుడు. చంద్రగ్రహణము ఈ గ్రహణం వల్ల ఎండోక్రైనిక్ డిసీజ్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది గర్భస్థ పిండానికి. అంటే హార్ట్ బీట్కి సంబంధించిన ప్రాబ్లం రావడము, లేదంటే పుట్టిన తర్వాత జాండిస్ రావడము, లేదంటే బ్లడ్కి సంబంధించిన సమస్యలు రావడము, ఇలా ఏదో ఒక సమస్యలు, స్కిన్ డిసీజ్లు ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఇది కేతుగ్రస్త చూడామణి చంద్రగ్రహణము. ప్రస్తుతం నేను హిమాలయ పర్వతాల్లో ఇక్కడ కేదార్నాథ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాను. వెనకపై బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంతసేపు అయితే హెలికాప్టర్ ఎక్కాలి. సో ఈ కాస్తంత సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ విషయం తెలియజేయమని చెప్తున్నాను. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా 5వ నెల నుంచి ప్రారంభం చేసుకొని ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎక్కువగా ఏం చేయాలి అని అంటే, మీరు పడుకునేటువంటి యొక్క రూము ఏదైతే రూమ్ ఉంటుందో ఆ ఇంట్లో ఫస్ట్ మొట్టమొదలుగా ఇంట్లో చక్కగా నువ్వుల నూనెతోటి కానీ కొబ్బరి నూనెతోటి కానీ ఏదైనా సరే మంచి నూనె, పల్లి నూనె ఉంటే పల్లి నూనె, ఆవాల నూనె ఉంటే ఆవాల నూనె, కానీ శ్రేష్టమైంది నువ్వుల నూనె, ఆ తర్వాత కొబ్బరి నూనె. దీనితో దీపం వెలిగించుకోవాలి. అయితే ఇంకా ఉన్నతమైన శ్రేష్టమైనది ఏంటంటే ఒరిజినల్ ఆవు నెయ్యి, ఫ్యాట్ నెయ్యి కాదండి. ఒరిజినల్గా ఆవు నెయ్యి అంటే 2000 రూపాయల పైన లీటర్ దొరుకుతుంది. అది మామూలుగా దొరకదు, 2000 రూపాయల పైన కేజీ దొరుకుతుంది. ఒరిజినల్ ఆవు నెయ్యితో పెట్టినటువంటి దీపం, ఆవు నెయ్యి దీపం ఉంటే ఇంకా అద్భుతం. అది మీకు ఆ రేస్ ఏవి కూడా మీ దగ్గర దాకా రానే రావు. ఒక చక్కని మట్టి కుండలో, మట్టి కుండ లేదంటే తామ్రము అంటే ఇత్తడి కుండ ఏదైనా తీసుకొని అందులోపల చక్కగా ఆవు నెయ్యి నింపి దాన్ని వత్తులు తయారు చేసేసుకొని ఆ వత్తులన్నింటినీ కూడా పక్కన పెట్టేసుకొని చక్కగా గదిలో ఒక ప్రాంతంలో ఒక మూలలో ఆగ్నేయ మూలంలో ఆ గదిలో దీపం వెలిగించాలి. దీపం వెలిగించి హాయిగా పడుకోవాలి. పడుకోవాలి అని అంటే నిద్రపోవద్దు. మళ్ళీ ఎడమవైపు తిరిగి ఇలా చెయ్యి పట్టుకొని పడుకోవాలి. కుడివైపు ఉన్నటువంటి చెయ్యి గర్భము పైన ఉండాలి. గర్భం పైన చెయ్యి పెట్టుకొని ఒక శ్లోకం ఉంటుంది, వనమాలి గది శాంఖీ శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. ఈ శ్లోకాన్ని రెగ్యులర్గా చదువుకోవాలి. ఈ శ్లోకాన్ని చదువుకుంటున్నట్లయితే కనుక తప్పకుండా శిశువుకి సంరక్షణ జరుగుతుంది. ఎందుకోసమంటే ఇలాంటి గ్రహణం లాంటిదే బ్రహ్మాస్త్రాన్ని పరీక్షిత్ మహారాజు కడుపులో ఉన్నప్పుడు అశ్వత్థాముడు వదిలాడు. ఆ అశ్వత్థాముడు వదిలినప్పుడు ఆ పరీక్షత్తును సంరక్షించింది ఈ యొక్క విష్ణునామస్మరణని. వనమాలి గదీ శాంఖీ శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అని ఆ యొక్క గర్భస్థ పిండంలో ఉన్నటువంటి పరీక్షత్తుని సంరక్షించబడింది. పరీక్షత్తు ఆ విష్ణుమూర్తి అలా ఒక లేయర్ తయారు చేసి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే విష్ణు చక్రముతోటి పరీక్షించి చూశాడు కాబట్టి ఆయనకు పరీక్షత్తు అని పేరు. అలాగే మీ కడుపులో ఉన్నటువంటి చంటి బిడ్డడి కూడా ఆ విష్ణు పరమాత్ముని యొక్క శంఖ చక్ర గద పద్మములు సంరక్షించాలనేటువంటి స్మరణతో మీరు చేయాలి. ఒకవేళ గనక మీరు శాక్తేయులైతే గనక దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృతా మతిమతి వశుభాం దదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఈ శ్లోకాన్ని మీరు మళ్ళీ రిపీట్ చేసుకొని రాసుకోండి. మీకు సప్తశ్లోకీ దుర్గా అని గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది ఈ శ్లోకాన్ని. మొదటి శ్లోకం విష్ణు సహస్రనామంలో వస్తుంది. సో ఈ శ్లోకం అయినా సరే, లేదా మీరు శివనామస్మరణ చేయాలి, ఓం నమ శివాయ. అత్యద్భుతం. ఈ శ్లోకాలు చదవలేకపోతున్నారు, ఓం నమో నారాయణాయ. మామూలుగా గర్భిణీ స్త్రీలు ఓంకారం పలకడానికి లేదు కాబట్టి నమో నారాయణాయ నారాయణ 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 అనుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గర్భిణీ స్త్రీలు నిద్రపోకూడదు, ఆదమరిచి సమాధి స్థితిలోకి వెళ్ళకూడదు. మెళుకువతోటే ఉండాలి,
బిడ్డ పైన చేయి వేయాలి. ఆ బిడ్డకి మీరు చేసేటువంటి ప్రొటెక్షన్ అండ్ కంప్లీట్గా పాజిటివ్ థింక్ ఉండాలి. ఏది శిశువునకు భగవంతుడు సంరక్షిస్తున్నాడు అన్న ఫీలింగ్లో పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి. అండ్ ఆ గది లోపలికి ఎక్కడ కూడా కిరణాలు లోపలికి సోకకుండా తలుపులన్నీ కూడా క్లోజ్ చేసి కట్టన్నన్ని కూడా వేసి ఉంచుకోవాలి. ఆ గదిలో ఆవు నెయ్యితో వెలిగించినటువంటి దీపము, ఒకవేళ ఆవు నెయ్యితో మీరు పెట్టుకోలేకపోతే నువ్వుల నూనె, అది కూడా మీరు పెట్టుకోలేకపోతే కొబ్బరి నూనె, ఈ మూడు మాత్రమే శ్రేష్టం. ఈ మూడు నూనెలతోటి కూడినటువంటి దీపము, దీపము మినిమము గర్భిణీ స్త్రీకి సంబంధించిన అంగుష్ట పరిణామము, ఈ అంగుష్టం అంటే ఇంత, ఆ దీపము అంగుష్ట పరిణామంలో వెలుగుతూ ఉండాలి, ఇంత వెలుగు ఉండాలి, ఇంత లేకపోయినా దీంట్లో సగమైనా ఉండాలి. సో ఆ వెలుగు అంత పెద్దగా ఉంటేనే అక్కడ ఆరాని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. దాని ఆ వెలుగులో నుంచి వచ్చేటువంటి యొక్క ధూపము అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. వీలైతే గనక ఆవు పేడతో చేసిన పిడకల్ని మీరు ఏం చేయండి అంటే నిప్పులో వేసి ఆ ప్రదేశంలో, ఆ ఇంట్లో ప్రదేశంలో చక్కగా ధూపం చేయండి. అప్పుడు అతినీల లోహిత కిరణాలు కానీ విషకిరణాలు కానీ ఏవి కూడా ఇంట్లోకి సోకవు, గర్భస్థ పిండాన్ని ఏమీ చెయ్యవు. చూడండి, ఎక్కడ చూసినా మన సనాతన ధర్మంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే మనకి ఎక్కడ పోయినా ఫైనల్గా వచ్చేసరికి గోమాతనే కనిపిస్తుంది. ఎక్కడైనా ఆవు నెయ్యి, గోమూత్రము, గోపంచితము, తర్వాత ఆవు పేడ, మనకి ఇవే కనిపిస్తాయి. కాబట్టి గోవులని సంరక్షిద్దాము, గోవులను సంరక్షించే వాళ్ళకైనా సహాయం చేద్దాము, మనం సంరక్షించలేకపోయినా సంరక్షించే వాళ్ళకి సహాయం చేద్దాము. ఇది గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు. ఈ గ్రహణము ప్రారంభమవుతున్నప్పటి నుంచి, అంటే మరి ఆహారం ఏం తినాలి అని అంటే గర్భిణీ స్త్రీలు పండ్లు తినవచ్చు, అరటిపండు, తర్వాత ఖర్జూరాలు, బాదాములు, ఎండు ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా తినవచ్చు, కానీ పాలు తాగడానికి మాత్రం పనికిరాదు. తర్వాత ఉడకబెట్టినటువంటి ఆహారం తినడానికి పనికిరాదు. శుద్ధమైనటువంటివి, తాజా ఉన్నటువంటి పళ్ళు తినవచ్చు. ఎప్పుడు? గ్రహణానికి ముందు అంటే వరకు. ఆ గ్రహణ సమయం ఎంత, గంటన్నర, 2 గంటలు ఉంటుంది. ఆ టైంలో మాత్రం దయచేసి ఓర్చుకోండి. ఒకవేళ కనుక నీళ్లు తాగాలి అని అనిపిస్తే మాత్రం తులసీ దళం వేసిన నీటిని తాగండి. ఆ నీళ్లు తాగేటప్పుడు కూడా గంగా 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 అని 3 సార్లు గంగా నామస్మరణ చేసుకొని చక్కగా ఆ నీళ్లు తాగండి. ఇది ఆహార నియమ పద్ధతులు. మరి ఎలాంటి దానాలు చేయాలి అంటే, గ్రహణం పట్టుగ్రహణం అయిపోయిన తర్వాత, విడుపు అయిన తర్వాత దానం చేయాలి. ఏం దానం చేయాలంటే, ఒక వెండి కానివ్వండి, లేదంటే తామ్రం కానివ్వండి, అంటే ఇత్తడి కానివ్వండి, లేకపోతే రాగి కానివ్వండి, మీ శక్తి అనుసారం. ఒక పాత్రలో నిండా ఆవు నెయ్యిని నింపి అందులోపల వెండి ప్రతిమ కానీ, వెండి బిళ్ళ కానీ, లేదంటే గోల్డ్ బిళ్ళ కానీ అందులోపల వేసి, అందులోపల ఒకవేళ కనుక నాగప్రతిమ దొరికితే కనుక నాగప్రతిమ వేసి, పసుపు కుంకుమ వేసి దాన్ని దానం చేయాలి. ఎవరికి? శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి బ్రాహ్మణులకు దానం చేయాలి. ఎవరో నాకు క్వశ్చన్ వేశారు, దానాలన్నీ బాపనోళ్ళకేనా అని చెప్పేసి. మరి వంట చేయాలంటే నీటి మీద ఉడికిస్తావా, లేకపోతే దేని మీద ఉడికిస్తారు? అగ్నే కదా, బ్రాహ్మణుడు అగ్నితో సమానం. ఏదైనా సరే కాల్చాలి అంటే దేని కావాలి? అగ్ని కావాలి. ఈ ప్రపంచంలో పంచభూతాలు ఎంత కీలకమో బ్రాహ్మణుడు అంతే కీలకం. బ్రాహ్మణుడు అంటే ఎవరైతే కనుక బ్రహ్మను ఎరిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. సో దీని గురించి ఎలాంటి వివాదాలు చేయకండి. ఎందుకోసమంటే ఇప్పుడు పద్మశాలి ఉంటాడు, శాలివాడు పద్మశాలి అతను వేసినట్టుగా బ్రాహ్మణుడు నెయ్యలేడు, సాకలివాడు ఉతికినట్టుగా చేయలేడు, సాకలివాడికి ఉన్నంత శక్తి బ్రాహ్మణుడు కూడా లేదు అని శాస్త్రం చెప్తుంది. అందుకోసమే ఏదైనా సరే ఏమన్నా ఉంటే కనుక దృష్టి తీయాలంటే సాకలి వాళ్ళతో తీయించుకోమని అంటారు. ఎందుకంటారు అంటే వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది, దాన్ని ఓర్చుకునే శక్తి వాళ్ళకి ఇస్తాడు భగవంతుడు. కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శక్తి భగవంతుడు ఇచ్చాడు. ఈ శరీరంలో గుండె ఇంపార్టెంటా, మెదడు ఇంపార్టెంటా, కళ్ళు ఇంపార్టెంటా, ముక్కు ఇంపార్టెంటా అంటే ప్రతిదీ ఇంపార్టెంట్. కాకపోతే